ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 5వ సోమవారము. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 9వ వచనము నుండి 13వ వచనం వరకు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 9వ వచనము నుండి 13వ వచనం వరకు. సొలొమోను ఎరుషలేము నుండి ఇజ్రాయేలు గోత్రముల పెద్దలందరినీ తన చెంతకు పిలిపించెను. దావీదు నగరమైన సియోను నుండి ప్రభువు మందసమును తెప్పింపవలయునని వారితో చెప్పెను. ఏతానీము అనబడు 7వ నెలలో గుడారముల పండుగ జరుగునప్పుడు ఇజ్రాయేలు పెద్దలందరూ సొలొమోను చెంతకు వచ్చిరి. అప్పుడు యాజకుల సహాయముతో ప్రభు మందసమును దేవాలయమునకు కొనివచ్చిరి. దానితో పాటు గుడారమును, దాని పరికరములను కూడా కొనివచ్చిరి. సొలొమోను రాజు ఇజ్రాయేలు ప్రజల మందసమెదుట ప్రోగై లెక్కలేనన్ని పొట్టేళ్లను, ఎడ్లను బలిగా సమర్పించిరి. అంతటా యాజకులు నిబంధన మందసమును ఎత్తి దేవాలయమునందలి మహాపవిత్రమైన గర్భాలయము దేవదూతల బొమ్మల రెక్కల క్రింద ఉంచిరి. ఆ దేవదూతల రెక్కలు నిబంధన మందసమును, దానిని మోయు గడలను కూడా కప్పుచుండెను. హోరేబు కొండ వద్ద మోషే ఉంచిన రెండు రాతి పలకలు తప్ప మందసమున మరి ఏమీయూ లేవు. ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆ కొండ చెంతనే వారితో నిబంధనము చేసుకొనెను. యాజకులు దేవాలయము నుండి వెలుపలికి రాగానే మేఘము ఆ దేవాలయమును క్రమ్ముకొనెను. ప్రభువు తేజస్సు నిండుకొని ఉండుటచే వారు మరలా దేవాలయములోనికి వచ్చి అర్చన చేయలేకపోయిరి. అప్పుడు సొలొమోను ఇట్లు ప్రార్థించెను. ప్రభు, కారుమబ్బున నెలకొనియుండుట నీకిష్టము. నేను నీకొక మందిరమును నిర్మించితిని. నీవు ఎల్లవేళలా వసించుటకు ఒక దేవాలయము కట్టితిని. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 53వ వచనము నుండి 56వ వచనము వరకు. వారు సరస్సును దాటి గెన్నేసరెతు ప్రాంతము చేరి పడవను అచట కట్టివేసిరి. వారు పడవ నుండి వెలుపలికి వచ్చిన వెంటనే అచ్చట జనసమూహము ఆయనను గుర్తించెను. పిమ్మట వారు పరిసర ప్రాంతములకెల్లా పరిగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడకలపై రోగులను మోసుకుని వచ్చిరి. గ్రామములో గాని పట్టణములో గాని మారుమూల పల్లెలో గాని యేసు ఎచ్చట ప్రవేశించినను జనులు బహిరంగ స్థలములలో రోగులనుంచి ఆయన వస్త్రముల అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్థించుచుండిరి. అట్లు ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.